పెద్దలు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు వెంబడి ఉద్యమాన్ని, ఈనాడు ఈ సమయంలో పార్టీని కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు హరిచంద్ర గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు లక్ష్మణరెడ్డి గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, రాయన్ రెడ్డి గారికి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, శాసనమండలి సభ్యురాలు వాణిదేవి గారికి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర రెడ్డి గారు, రాంబాల్ నాయక్ గారు, ఈట గణేష్ వైస్ చైర్మన్ గారు, నరేంద్ర మున్సిపల్ చైర్మన్ గారు, రజిత గారు చైర్మన్ గారు, ఇబ్రాహీం గారు, నారాయణరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ దయచేసి చైర్మన్లకు, కౌన్సిలర్స్కు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పెద్దలందరూ చాలా విషయాలు, అన్ని విషయాలు మాట్లాడారు, కానీ ఒక్కటి మాత్రం ఓడిపోతే ఈ పరిస్థితి ఉంటుంది అని తెలిస్తే మాత్రం కడప కడప ముఖ్యాలు సరే గెలిపించుకుంటారు. ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్ల ముందర వచ్చి డ్యాన్సులు చేస్తుంటే, పటాకులు కాచి ఇంట్ల మీద వేస్తుంటే, చిన్న టెలిఫోన్ మీద మెసేజ్ చేస్తే కేసులు వేస్తుంటే, ఒక్కొక్కరిని చూసి ఇన్సల్ట్ చేస్తుంటే, అయ్యా ఎంత పని చేసినాం రా దేవుడా, ఏదో అంజనలో సీరన్నలో లక్ష్మణ మీద కోపం మీద ఇంత మెజార్టీ తగ్గియాలి, వీళ్ళు మెజార్టీ వస్తే మమ్మల్ని వల్కరియారు, తగ్గియాలనుకున్నాం కానీ గీపర్ అయితే మాత్రం అనుకోలేదు రా అని చెప్పి గుండెలు పాడుకున్న కార్యకర్తలు మా ఇక్కడ ఉన్నటువంటి మా ఇంతమంది మాట్లాడినటువంటి మా రెడ్డి ప్రసాద్ గారి నుంచి మొదలుకుంటే ఎంతోమంది మా చెల్లెలు ఇంతమంది మాట్లాడేటువంటి ఆమె అందరికి కూడా తెలుసు ఈ పరిస్థితి ఎట్లొచ్చింది రా అని. ఒక్కొక్కరు నిద్రలు పోవట్లేదు కార్యకర్తలు, పని అయినా కాకపోయినా నా పార్టీ ఉంటే చాలు, ఈ గులాబీ జెండా ఉంటే చాలు, కేసీఆర్ గారు ఉంటే చాలు రా బాబు, మనం బతుకుంటాం కదా, ఎంత పని అయిపోయింది రా అని చెప్పి నిద్రలు పోకుండా ఏడిచిన వాళ్ళు ఉన్నారు, తినకుండా ఉపాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఎప్పుడొస్తుందా ఎలక్షన్, ఎప్పుడొస్తుంది ఎలక్షన్, మనం ఎప్పుడు పనిచేయాలరా, ఉపాసం ఉండి పనిచేయాలా, గెలిపించుకోవాలనేటువంటి కసి ఉన్నది కూడా తెలుసు. కారణాలు ఏవైనా కానీ అందరం కారణమే, మీరు చెప్పిన దానిలో ఏది కూడా తప్పులేదు, మేమందరం కూడా ఏకీభవిస్తాము. కానీ దానిలో కొన్ని అర్థాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అందరినీ తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడినా, తెలంగాణ తెచ్చుకున్నా, అందరినీ బాగు చేద్దాం, ఇవాళ ఆ పార్టీలో ఉన్నా రేపు మళ్ళీ వస్తాడు మన దగ్గరికి, వాని గురించితో పుక్క పువ్వు పెడదాం, వాళ్ళని కూడా 5 మంది ఇస్తాం, ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాం, వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తాం. ఎందుకంటే ఊరికి 50 పెన్షన్లు ఇస్తే వాళ్ళ కార్యకర్తల పేరు రాసుకునేది, కానీ ఇలా ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబుల్ వాళ్ళకి ఏమని చెప్పినాం, కానీ అక్కడనే పొరపాటు అయింది. ఇచ్చేదేదో కార్యకర్తల ద్వారా ఇచ్చింటేనేమో అరే మేము ఇచ్చినాం కదా అని, ఇప్పించినాం కదా అని ఉండేది. నీ ఊర్లలోకి పోయేవారికి ఏమైందంటే నువ్వేం చేసినావా, నువ్వు ఇవన్నీ ఇచ్చినావు, నువ్వు ఏడిచ్చినావు, ఆన్లైన్లో వచ్చింది అనే సమాధానం కనిపిస్తా ఉంది. కానీ ఆయన పెద్ద మనసుతో డైరెక్ట్గా ఒకటి తారీఖు రావాలి, డైరెక్ట్గా రైతు బంధు రావాలి, చనిపోయిన 5 రోజుల కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబం రోడ్ల మీద ఓడొద్దు అంత ఆలోచన చేసింది. కానీ మీరన్నా గట్టిగా అంత జరిగిపోయినాక ఇవాళ చెప్తున్నారు, మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ వద్దు ఆ స్కీమ్ వద్దు అని కొంతమంది వచ్చి గట్టిగా మాకని చెప్పిటే మేమన్నా సార్ కాలు మొక్కినా సరే సార్ కార్యకర్తలు ఇట్లా ఉంది అని, అన్యులకు భయపడి ఏమైనా పోతుంది, మమ్మల్ని భయపడి ఏమైనా పోతుంది, ఎందుకు వచ్చిందిరా ఈ మాట అంటే ఏమనుకుంటున్నావు, ఆ మాట అంటే ఏమనుకుంటున్నావు అని మీరు మౌనంగా ఉంటుంది, మేము మౌనంగా ఉంటుంది, లేకపోతే హరిశరణం మేము పోయి లచ్చరణం మేము పోయి సార్ ఇవి డైరెక్ట్ ఇవ్వద్దు ఈ స్కీమ్ వద్దు లేకపోతే ఈ స్కీమ్ వద్దు సార్ అంటుంటుంది. ఏ స్కీమ్ వచ్చినా మీరు చేయకూడదు, ఏ స్కీమ్ వచ్చినా ఎట్లుందంటే బ్రహ్మాండం ఉందంటే. అరే పోలింగ్ రోజు మేము పోతుంటే గుంపులు గుంపులు మన దగ్గర అవతల ఎవరున్నారా అంటే అరే పోలింగ్ ఏజెంట్ కూడా లేడనా, మనోనే పెట్టిన ఉట్టి ఆడకి ఏజెంట్ కూడా లేడనా అని, గురి ఏమో అట్లనా ఏజెంటే లేడా, అంతకుముందు 10 సంవత్సరం అంటే ఏజెంట్లు ఉండ్రి, ఇప్పుడు ఏజెంట్లు కూడా లేరు, మరి ఎవరున్నారా అంటే ఎవరు లేడని చెప్పబడుతుంది.
మరి ఏజెంట్ లేకపోయా, కార్యకర్తలు లేకపోయారు, ఎవరు లేకపోయారు, మొత్తం వచ్చింది వారికి. పోయినసారి 60,000 అంటే ఈసారి 70,000 80,000 వచ్చాయి అనుకుంటున్నాం. కానీ ఎవరెంత చూసుకుంటూ కూర్చున్నాం, సరే చూద్దామని అనుకున్నాం. మొత్తం మునిగిపోయి ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు, కొంతమంది ఆవేదనతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళలో బాధ కూడా ఉంది. అంటే జరిగిందని బాధపడుతున్నారు, కానీ అయ్యో పొరపాటు జరిగిపోయింది కదా, ఇంత గవర్నమెంట్ ఓడుకుంటుంది కదా, ఈ షాప్ నగర్లో మంచినీళ్ళు లేక అన్యన్న లబోదీపం ఒత్తుకుంటుండే, తాడానికి నీళ్ళు లేకుంటుండే, తెలంగాణలో ఇండియాలో హైయెస్ట్ ప్లేస్. ఇలా నీళ్ళ పరిస్థితి కానీ, రోడ్ల పరిస్థితి కానీ, ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నారు తగ్గిపోతుంది దాని పరిస్థితి కానీ, లక్ష్మీదేవి పల్లి 100% అయిపోయింది, 100% అయింది. మాలకృష్ణ రెడ్డి గారు తెలుసు, వారు కూడా ఉద్యమం నుంచిన్నారు. మరి ఆనాడు తెలంగాణ ఎట్లా ఉంది, ఈరోజు తెలంగాణ ఎట్లయింది? మరి ఈరోజు అన్నీ చేసుకున్నాం కానీ ఒకటే లింక్ తగ్గిపోయింది, కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు, మనం చేసినటువంటిది ఇవన్నీ లేకపోయిన వల్ల కొన్ని జరిగిపోయినాయి. కానీ ఏది జరిగినా కానీ జరిగిపోయింది. మీరు చెప్పినటువంటి కూడా ఈరోజు నారాయణపేటలో, మొన్న మక్తల్లో, మహబూబ్ నగర్లో, ఈరోజు ఇక్కడ అతను గద్వాల్లో మేము పోయినవన్నీ అటెండ్ అయినవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. మరి మనందరికీ వారధిగా ఆనాడు ఉద్యమంలో కానీ ఈరోజు కూడా పార్టీని కాపాడుకుంటూ, అందరిని కాపాడుకుంటూ ఈరోజు అసెంబ్లీలో కూడా తన వాణి వినిపిస్తూ, మరి హరిశన్న కూడా మరి ఉన్నారు కనుక మనతో పాటు కనుక, ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయాలు, నాయకుల అభిప్రాయాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఒక్కటి చెప్తున్నా, మన ఊర్లో 1000 ఓట్లు ఉంటే ఎవరు వేయలేదు ఓట్లు, ఎందుకేయలేదు ఓట్లు అనేది మాత్రం మనకు అందరు తెలుసు. ఎందుకేలేదు ఆటోమేటిక్ అర్థమవుతుంది మనకు. అసత్య ప్రచారాల వల్ల ఏమైందంటే మనం నిజాలు చెప్పుకోలేకపోయినాం. కొంతమంది చెప్తే కూడా వాళ్ళకి ఎక్కలేదు, కొంతమంది ఏమనగిందే ముగ్గురు వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్లకు ప్రిఫరెన్స్ ఉంటుందేమో, ఇలా ప్రిఫరెన్స్ అనుకోవడం ఒకటి. తర్వాత మళ్ళీ ఏమైంది, మన దరిద్రాన్ని మున్సిపల్ అనేది సర్పంచ్లే కూడా కాలపరిమితి అయిపోయింది, ఎవరు కోరిన వాళ్ళు ఉన్నారు. ప్రచారం చేసినప్పుడు అంటే ఈ సర్పంచ్ నాకు రాసుడు సర్పంచ్ పోల్ చీటి ఇచ్చినప్పుడు అంజనం పంపిస్తే అది ఇచ్చి ఆయన చెప్పినవన్నీ ఇచ్చేసి సరే కానీ నన్ను కూడా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే ఏదైనా చేయదు కానీ తనకు ఇష్టం, కానీ లాస్ట్ నాది సర్పంచ్ మాత్రం నాకు చేయాల్సి ఉంది. అటువంటి కార్యక్రమం కొంత ఇక కొన్ని పనులు కాక కాలేక అందరూ జైన్ కావడం వల్ల మీలోనే మనకు అపోహలు కలగడం, మనలో మన అపోహలు కలిగి నాకు ఉంటుందో ఉండదో కొత్త ఆయన ప్రిఫరెన్స్ ఉండేటట్లుందని ఒకరి కొద్దిలో ఒకరు సమన్వయం చేయలేకపోగా ఇలా మన మంచి ప్రభుత్వాన్ని మనం చేతులారా అన్ని చేసి ఉట్టి అబద్ధం మాటలతో మనం పోగొట్టుకున్నాం. మరి ఇలా అన్నీ అయినా రైతు బంధు వచ్చిందా? ఇలా భూములు ఉన్న వాళ్ళు రైతు బంధు పట్టే వాళ్ళు చేతులు లేపారు 5 ఎకరాల తర్వాత ఉన్నాం వచ్చినా అందరికీ వచ్చినా. మరి పెళ్లి కాగానే పెళ్లి ఇప్పుడు చేసుకోకండి, డిసెంబర్ వేసుకోండి, తులం బంగారం వస్తుంది అన్నారు, వచ్చినా వచ్చిందా? దాని లెక్కలు అవసరం ఆవే. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎంతనో లెక్కేసి 60,000 అనుకో, 60,000 చెక్కు 160,000 చెక్ ఇస్తే అయిపోయి బంగారం కొనుక్కుంటాం అంతే. బంగారమే కొనియాల్సిన అవసరం లేదు. షాద్నగర్ జీవన షాపులో పోయి ఆ గంజిలో పోయి 60,000 ఎంతుందో తులం బంగారం 60,000 కట్టేస్తే కొనుక్కుంటాం అంతే. మరి రైతులకు ఎవరు చేసింది దేశంలో? మనం చేసినంత బాగుపడ్డరా? భూములు ఉన్న వాళ్ళందరూ పెద్ద రైతులందరికీ ఇలా కోట్లలో పడిగెత్తిందా? మరి ఎలా ఒక ప్లాట్ అమ్ముదాం అంటే కొనే నాథులు లేడు. నీళ్ళు వస్తావో తెలియవు, సచ్చిన రైతు ఎక్కడ పోయడో తెలియదు, చూస్తే అయితే సీఎం నీళ్ళు పట్టుకోవడం వల్ల తెలియదు. మరి ఇలా పరిస్థితి ఆలోచన చేసుకోండి. కనుక మనం ఇన్ ఫ్యూచర్లో తప్పుదు జరగకూడదు, చూద్దాం చేసుకుందాం. తెలంగాణ తెచ్చిన పార్టీని, తెలంగాణ తెచ్చిన వాళ్ళకే దీని మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళకే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది. కేసీఆర్ గారికి ఉన్నంత అభిమానం, కేసీఆర్ గారికి ఉన్నంత కసి ఎవరు కూడా ఉండదు. కనుక దయచేసి మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కనుక పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మనం గట్టిగా కొట్లాడి మన ఓట్లు మనం వేయించుకున్నట్లయితే పార్టీ ఎవరు నిర్ణయిస్తుందో మరి దాని నిర్ణయం ప్రకారం మన నిర్ణయం ప్రకారం మనం అందరం గట్టిగా ఉంటే కనీసం మనకు గౌరవం ఉంటుంది. ఇలా మీరు మొన్న అనుకున్నారు ఆ ఎమ్మెల్యేగా పోతే ఓన్లీ అనుకున్నారు,
ఆ బూత్ లో సపోజ్ కాంగ్రెస్ కు ఓట్లు వచ్చింటాయి, ఇంకో బూత్ లో బీఎంకి వచ్చింటాయి, రేపు నువ్వు ఎంపీటీసీ నిలబడాలి కదా, సర్పంచ్ నిలబడాలి కదా, జడ్పీటీసీ నిలబడాలి కదా, మరి నీకు పోటీ ఆ బూత్ లో నీకన్నా నీ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన ఆయన మళ్ళా లేచి కూర్చున్నాడా లేదా, నీ మీద తిరుగుబాటు అవుతుందా లేదా, మరి నీళ్లు మనకు అందరికి వచ్చినాయా లేదా, అది ఆలోచన చేసుకోలేకపోయినా మనం గవర్నమెంట్ పోతు అనుకోలే, ఈ పరిస్థితి అనుకోలే, అనుకోకుండా ఎవరెంతకో నిర్లక్ష్యంలో జరిగిపోయి మన పార్టీ ఉద్యమ పార్టీ కనుక కేసీఆర్ గారు నాయకత్వంలో హరిశన్న మేము లక్ష్మీరెడ్డి గారి వేదికలో చాలా మంది అందరం కూడా కమిట్మెంట్తో ఉంటాం, మీ కష్టాలలో ఫ్యూచర్లో అవన్నీ కష్టాలు రాకుండా తప్పులు సరిదిద్దుకుంటూ పార్టీని ముందు నడపడానికి మన పార్టీ ప్రజల పార్టీ అధిష్టానం సార్ ఎప్పుడు చెప్తారు ప్రజల అధిష్టానం అని, మీ అనుగుణంగానే పొరపాటు జరిగినాయి వాస్తవమే 100% జరిగినాయి, అలాంటి పొరపాటు జరగకుండా ఫ్యూచర్లో మంచి చేసుకుందాం, మీ అభిప్రాయాలన్నీ కూడా మన జిల్లా ఈ పార్లమెంట్ స్థాయి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకుని అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మరి త్వరలోనే హరీశ్ మేమందరం కూడా కలిసి మన అభిప్రాయాలన్నీ కూడా తెలుస్తామని చెప్పని, మరి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి ఈ సమయంలో యూనిటీగా ఉండాలి, ఏ గ్రామంలో చిన్న సంఘటన జరిగితే అందరు కలిసి ఒక ఏకదాటిపై ఉన్నారనేటువంటి భావన కలిగించాల్సిన అవసరం ఉంది, అందుకే మేమందరం కూడా ఈ పార్లమెంట్లో ఎక్కడ మీటింగ్ అని అందరం కూడా అటెండ్ అవుతా ఉన్నాం, వాళ్ళ కష్టాల్లో బాధల్లో సరే అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడు మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దామని చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాం, కనుక దయచేసి పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం మనం ఇప్పటికన్నా కొంత మెజార్టీ మనం తెచ్చుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ పోటీలో మనం ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుంది, కనుక మరి మళ్ళొకసారి మీరందరూ అదే స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పని, ఇక ఒకరి మీద ఒకరు విమర్శలు ఎందుకు పని చేసుకోవాలి మనం, ఇది పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అయిపోయింది, రేపు మండల స్థాయిలో అన్యాయం పెట్టినా గ్రామస్థాయిలో పెట్టినా మళ్ళా ఇట్లా చేస్తున్నామనా అట్లా చేస్తున్నామనా అని మాట్లాడుకుంటే మనది మనమే పల్స్ అయిపోతాం, అర్థమైపోయింది అందరికి అర్థమైపోయింది, కార్యకర్త తప్పేందో నాయకులు తప్పేందో ప్రజాప్రతినిధులు ఏందో అందరికీ ఉన్నాయి దానిలో, అవన్నీ సరిదిద్దుకొని మనం ముందుకు పోదాం, దయచేసి ఇదే ఇక మన తప్పులది నీది నాది అని విమర్శలనేది ఈ వేదికని లాస్ట్ చేసుకొని నెక్స్ట్ వేదిక ద్వారా అందరు సమన్వయంతో ఒక యూనిట్గా ఉండాలంటే ఏం చేద్దాం, కలిసిమెలిసి యూనిట్ ఉండాలంటే ఏం చేద్దాం అని, దాని మీద పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఏం చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి, ఆలోచన చేస్తే పార్టీ గెలిస్తే అధికారంలో ఉంటే నువ్వు ఆ రోజు నిన్ను మొన్నటి వరకు పని కాకపోయినా నువ్వు ఎంత మోదేవారు ఉంటివి, ఎంత ధైర్యంగా ఉండే, చిన్న యాక్సిడెంట్ అయినా కడుపు నొప్పి వచ్చినా మీ అక్కడ చూస్తే అయినా మీ నాన్నగేమనైనా 10 లక్షలు కావాలన్నా అంజన్నా అని చెప్పి తలుపు కొడితే అర్ధరాత్రి తీసుకుపోయి సీఎం దగ్గర తీసుకుపోయి బతికించే పరిస్థితి ఉండే, ఇలా చిన్న కేసు ఏది వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పెడితే కూడా పెట్టాలన్నా ఉంటారన్నా ఏమైతున్నటువంటి పరిస్థితి, ఆనాడు ఎంత ధైర్యంగా ఉంటుంది గవర్నమెంట్ లో ఉన్నందుకు, ఎంత అనుభవంలో ఉంటుంది గవర్నమెంట్ ఉన్నందుకు, ఇలా మన పరిస్థితి ఎట్లా ఉంది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక దయచేసి ఇక మనం అవి ఇవి అనుకోకుండా యూనిట్గా ఉండడానికి ఏం చేద్దామని దాని మీద గ్రామస్థాయిగా మండల స్థాయిగా ఆలోచన చేసుకుని ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారు లాంటి టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం భవిష్యత్తులో ఎక్కడ ఉండదు, ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి ప్రజల సంక్షేమ చేసేటువంటి పథకాలు ఎక్కడ కూడా ఉండవు, మీకే మన ముందు అర్థమవుతుంది అప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాకముందు ఎట్లా ఉండి అనేటివి మూడు భాగాలుగా విభజించుకొని చూసుకునే పరిస్థితి కూడా వస్తుంది, కనుక దయచేసి మీరందరూ ఓరుకోరు సమన్వయంతో ముందుకు నడవాలని చెప్పని మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. మంచి